ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 అనే కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లో ఎవరికైతే అర్హత ఉందో అర్హత కలగడానికి కేవలం 3 నిబంధనలు ఏర్పాటు చేశాం. అదేంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి మీకు. దీని వరకే ఎవరైతే కేవైసీ చేసుకోలేదో అంటే బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళది ముడిపడి వాళ్ళ గ్యాస్ కనెక్షను ఆధార్ నంబరు వాళ్ళు అనుసంధానం చేసుకోలేదో వాళ్ళ వరకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నాకు ఇప్పుడే వచ్చిన సమాచారం 23,00,000 మంది గ్యాస్ కనెక్షన్లకి ఆల్రెడీ బుకింగ్లు చేసుకున్నారు. అందులో సుమారు 16,00,000 మందికి డెలివరీస్ అయినాయి. ఇంటింటికి వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం. 84 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము వెచ్చించాం ఈ పథకంలో. ఎంత ఖర్చు అయినా సరే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీపం 2 అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఒక అంకితం చేసి కార్యక్రమాన్ని దీపావళి నుంచి ప్రజల్లో తీసుకెళ్ళాం. మార్చి 31వ తారీఖు వరకు మీరు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకు మళ్ళీ 2వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించండి. దయచేసి దుష్ప్రచారం కావాలని అనుమానాలు తీసుకొచ్చే విధంగా, ఇందాక కూడా ఒక మహిళ పాపం అడుగుతున్నాను, గతంలో ఉన్న దీపం కనెక్షన్కి ఇస్తున్నారంట కదా అని, ఎంత లోతుగా ప్రతిపక్ష నాయకులు మూర్ఖంగా కావాలని సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజల్లో అనవసరమైన అలజడి సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే అర్హత ఉందో దయచేసి వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. డెలివరీ అయిన 48 గంటల్లోనే మీకు నగదు చెల్లించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఎక్కడైనా మీకు సమస్య ఉంటే, ఈ కేవైసీ సమస్య కానీ ఏదైనా ఉంటే మా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి మీరు సంప్రదించవచ్చు. స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ డేటా మేము పొందుపరిచి వాళ్ళ ఈ కేవైసీ అయ్యే విధంగా ఆయిల్ కంపెనీస్ అంటే మన గ్యాస్ కంపెనీలు, హెచ్పి కానివ్వండి, బీపీఎల్ కానివ్వండి, లేకపోతే ఐఓసీలు కానివ్వండి, వీళ్ళు 3 కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు, ప్రతి ఒక్కరికి వెసులుబాటు కల్పించే విధంగా పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరినీ ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేసీ గారు ఇచ్చారు ఇప్పటి వరకు 21,375 మందికి ఆల్రెడీ వాళ్ళ అమౌంట్స్ వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. టోటల్గా 61,239 మంది పల్నాడు జిల్లాలో ఈ దీపం 2 పథకాల్లో వాళ్ళు ఆల్రెడీ నమోదు చేసుకున్నారు. ఆ విధంగా మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాలు మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం. మరొకసారి మీకు ఆ లెక్క చెప్తాను, ఎందుకంటే 9,000 మంది రాష్ట్రంలో బుకింగ్స్ చేసుకున్నారు. అందులో 14,16,000 మందికి ఆల్రెడీ సబ్సిడీ డెలివరీ చేసేసాం. సబ్సిడీ అందింది 11,34,000 మందికి, 30,004 మందికి. సో ఎక్కడ పొరపాటు లేదు. చిన్న అంటే కేవైసీ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్లో నమోదు కాకపోతే ఆ వివరాలు మాకు ఇస్తే తప్పకుండా మా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న సిబ్బంది మీకు సహకరిస్తారు. ఈ ప్రధానమైన ఈ 3 గ్యాస్ కంపెనీలు కూడా వాళ్ళు కూడా ఒక డ్రైవ్ లాగా చేపట్టి మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఎవ్వరు దయచేసి ప్రజల్ని కోరేది, ఈ ప్రతిపక్ష నాయకులు మూర్ఖంగా చేసే ప్రచారాన్ని నమ్మవాకండి. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.